తెలుగు పద్య వైభవం. మనం చెప్పుకోవలసినటువంటి అనంతర కాలంలో చెప్పుకోదగిన కవులు అష్టదిగ్గజ కవులు. 16వ శతాబ్దం మొట్టమొదటి కృష్ణదేవరాయల గురించే మాట్లాడతాను. ఆ మహానుభావులు లేకపోతే వీళ్ళెవరు లేరు. ఎన్ని భాషలను పోషించాడు, తెలుగు మాతృభాషగా కలిగి ఉండి ఎన్ని భాషలను పోషించాడు. ఆయన రాజ్యంలో 5 భాషలు మాట్లాడేవారండి, తమిళం, కన్నడం, తుళు ఇవన్నీ ఉండేవి. కానీ అన్నిట్లో నాకు తెలుగు ఇష్టమని చెప్పాడు. ఆ ఇష్టమని చెప్పడంలో కూడా తెలుగు భాషకు ఆయన కల్పించిన ప్రత్యేక లక్షణాలు చూడండి. ఆయన చెప్పినవి తెలుగది ఎలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగో కండ. తెలుగది ఎలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగో కండ. ఎల్ల నృపులు గురువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగది ఎలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగో కండ. ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు ఆముక్త మాల్యద కావ్య రచనకు ముందు కృష్ణదేవరాయలు కృష్ణా జిల్లాలో విజయవాడ పక్కన ఉండేటువంటి శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు ఆలయంలో పడుకున్నాడు. రాత్రి నేల మీద పడుకున్నారండి ఈ దేశాన్ని పాలించిన మహారాజు. వాళ్ళ నిరాడంబర జీవనం చూడండి. ఈ దేవుడు గుడి ఇక్కడ మంచాలేమిటి? ఆయనకు మంచాలు వేశారు. రాజుగారు తలుచుకుంటే మంచాలకి ఏం కొదవండి? పట్టుపరుపులు పట్టుకొస్తే దేవుడు గుడి కింద పడుకోవాలి. రాజుగారు మీ రక్షణ కావాలంటే మీరు ఉండండి ఆయన పక్కనే, నేను వద్దన్నానా? తప్పు అని ఆ నేల మీద పడుకున్నాడు ఆయన కృష్ణదేవరాయలు. నియమం అంటే నియమమే. అటువంటి మహానుభావులు పాలించారు, అటువంటి మహానుభావులు రాసిన కావ్యాలు కాబట్టి మిగిలాయి. అముక్త మాల్యదిలోది ఇది. ఆయనకి ఆంధ్ర మహావిష్ణువు కళ్ళలో కనిపించి గోదాదేవి జీవిత చరిత్రని తెలుగులో రాయవయ్యా. తెలుగులోనే ఎందుకు? విష్ణువు కావున తెలుగు ఇష్టమా? విష్ణువు మాతృభాష తెలుగా, దేవుడికి భాష ఏమిటి? ఎవరు చెప్తారు? ఇక సాధారణంగా దేవభాష అంటే సంస్కృతం కదా. ఇక కృష్ణదేవరాయలు సంస్కృతంలో కూడా మహాకవి. జాంబవతి పరిణయం రాశాడు మహానుభావుడు. ఆయన సత్యాప్రేణను రాశాడు, సంస్కృతంలో ఉన్న కావ్యాలు రాశాడు. ఆయన సంస్కృతంలో రాయమని అనసు కదా. విష్ణుమూర్తి తెలుగది ఎలయన్న దేశంబు తెలుగు, తెలుగులో ఎందుకు రాయమంటున్నారంటే కృష్ణదేవరాయ, ఈ ప్రదేశం ప్రదేశం అంతా, ప్రాంతం ప్రాంతం అంతా, ఎన్ని భాషలు నీ రాజ్యంలో ఉన్నా ప్రధానమైన భాష తెలుగే కదయ్యా. అధికార భాష అన్నమాట. అప్పుడు కూడా అధికార భాష తెలుగు. ఇప్పుడు ఏం అధికారం ఉందో అందరికీ తెలుసు. ఏను తెలుగు వల్ల పుండా ఆంధ్ర మహావిష్ణు ఆలయంలో దేవుడు ప్రత్యేకత అండి. ఆయన పేరు ఆంధ్ర మహావిష్ణు, ఆయన ఆంధ్రుడు మహావిష్ణువు. ఆ పేరు మీద ఒక రాజు అక్కడ పరిపాలించాడు. ఆ పరిపాలించిన రాజు త్యాగబుద్ధి కారణంగా అక్కడ ఆలయం కట్టారు. అందుకే ఆయన భార్య పేరు మామూలు లక్ష్మీదేవి కాదు, రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి ఇప్పటికీ మీరు కృష్ణా జిల్లా ప్రాంతంలో కుటుంబాలలో రాజ్యలక్ష్మి పేరు ఉన్న స్త్రీలు చాలామంది ఉంటారండి. అక్కడ అమ్మవారి పేరు. మిగిలిన ప్రాంతాల్లో కనపడదు రాజ్యలక్ష్మి అనే పేరు, అక్కడ కనపడుతుంది కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో. అక్కడ అమ్మవారి పేరు. అది అమ్మవారి పేరు రాజ్యలక్ష్మి ఎందుకు ఉంది? రాజ్యమే ఆయనకి భార్య. రాజ్యలక్ష్మి అంటే రాజ్యాన్ని లక్ష్మీదేవితో సమానంగా చూడండి, గౌరవించండి, రాజ్యాన్ని పూజించండి. ప్రజలతో కూడింది రాజ్యం ఇది, మీరు అనుభవించడానికి కాదు రాజ్యం, గౌరవంగా చూడడానికి అని రాజ్యలక్ష్మి ద్వారా చెప్పాడు ఆ మహానుభావుడు. ఆయన కళ్ళలో కనిపించి ఏను తెలుగు వల్ల ఉండా అన్నాడు. నేను ఈ దేశాన్ని పరిపాలించానయ్యా, ఒకప్పుడు ఇక్కడ దేవుడిగా వెలిచాను ప్రజల యొక్క త్యాగ, ప్రజలను గుర్తించిన త్యాగభావం కారణంగా, ప్రజల భక్తి కారణంగా అని ఇంకో మాట. తెలుగు ఏను తెలుగు వల్ల ఉండ తెలుగో కండ. ఇక్కడ చాలామంది తెలుగు ఒకండ, తెలుగు ఒకండ అని కొందరు అంటారు. అది ఒకండ కాదు, తెలుగులంతా ఒకటే, తెలుగు ఒకటే భాష అని చెప్పడానికి అక్కడ సందర్భం లేదు. తెలుగో కండ అంటే కండ అంటే తీపి అని అర్థం ఉంది, కలకండ అంటారు. తీయని భాష అంటే తెలుగు తీయని భాష లాగా రామాచార్య గారు వింటూ ఉండగా చెప్పవలసిన విషయం. తీయని భాష ఏమిటండి? తీసిన భాషలు తీయని భాషలు కొన్ని ఉంటాయా? సృష్టిలో తీయని దేవుడిని అడిగారు నేను అవధానం చేస్తుంటే, సృష్టిలో తీయని దేవుడు, తీయని దేమీ లేదు అన్నీ తీసినవే అన్నాను. తీయపోతే సృష్టి ఎక్కడది? తీయని దేమీ లేదు అన్నీ తీసినవే అన్నాను నేను, చమత్కారం కాబట్టి. కానీ ఇక్కడ అదిగా తెలుగు తీయని భాష అంటే ఎవరు తీయలేదా? ఇప్పుడు అలాగే ఉంది, ఎవరు తీయట్లేదు బయటికి. మరి తీయని భాష అంటే తీపి ఎక్కడి నుంచి వస్తుంది? సంగీతం తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు, సంగీతంలో మాధుర్యం ఉంది. ఎక్కడుంది? మామూలుగా పాడితే ఏముండదండి, రాగం పాడితేనే ఉంటుంది మాధుర్యం. మామూలు మాటలు మేము పద్యాలు పాడతాం కదా, రాగం వల్ల మాధుర్యం వస్తుంది. రాగం ఎవరు తీస్తారు, ఎక్కడ తీస్తారు? అచ్చులు చివర ఉంటే రాగం తీయగలరు. ఆ అంటారు, ఈ అంటారు, ఊ అంటారు. ఎందుకంటే గర్ర అని కూడా అండవు, ఎదురంకేసినట్టు. హల్లు చివర ఉంటే రాగం తీయడం సాధ్యం కాదు, అచ్చు చివర ఉంటే రాగం తీస్తాడు.
రాయబారం పద్యాల్లో చాలా భాగం చేయగన్ అని అంటే గన్ అన్నారు చేయగన్ ఆ అంటే కానీ తీయలేదు, అయిపోతుంది అక్కడ. అక్కడ నకార పొల్లో కకార పొల్లో ఉంటే ఆ దాన్నే రాగం తీయకుండా ఆకారం ఎందుకు పెట్టారండి? అచ్చులు ఉంటే తప్ప రాగం తీయలేరు. తెలుగు అజంత భాష, ప్రపంచంలో ఏ భాషకే లేని లక్షణం తెలుక్కుంది. తెలుక్కు ఉన్న పదాల్లో 90% పదాలకు చివర అచ్చులు ఉంటాయి. అందుకే మనం రామయ్య, కృష్ణయ్య, అయ్య, అమ్మ, అక్క ఇలా మాట్లాడతాం. అక్ టక్ బుక్ ఈ మాటలు ఇంగ్లీషులో ఉంటాయి, తెలుగులో ఉండవు. హలంత పదాలు తెలుగులో చాలా తక్కువ, అజంత పదాలు ఎక్కువ. అంటే తెలుగు అజంత భాష అంటే అజంత శిల్పాలు ఎంత బాగుంటాయో తెలుగు అక్షరాలు అంత బాగుంటాయి. అజంత భాష కాబట్టి రాగం తీయడానికి అనుకూలంగా ఉంటుంది. రాగంలోనే మాధుర్యం ఉంది కాబట్టి తెలుగు తీయని భాష, పక్కాగా శాస్త్రీయంగా తీయని భాష, మధురమైన భాష. ఇటువంటి లక్షణం ఐరోపా భాషల్లో ఇటాలియన్ భాషకు ఉంది. అందుకని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు దీన్ని. ఇంగ్లీష్ని బెటాలియన్ ఆఫ్ ది వెస్ట్ అని చెప్పాలి. వాళ్ళు పశ్చిమాన్ని వచ్చేసి మన దాడి చేశారు కాబట్టి తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. ఎందుకంటే ఈ సంగీత లక్షణం, ఈ పాడే లక్షణం, ఈ మధుర లక్షణం ఇటాలియన్ భాషలో ఉంది, మళ్ళీ తెలుగులో ఉంది. ఆ లక్షణాన్ని ఇక్కడ చూశారు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు. కాబట్టి ఈ భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. అంటే సంగీతం పాడడానికి, రాగం తీయడానికి, మధురంగా గానం చేయడానికి చాలా అనుకూలమైనటువంటి భాష తెలుగు భాష. కాబట్టి తెలుగు నాటకాలు పద్యాల వల్లే నిలబడ్డాయి. పద్యం లేకుండా నాటకం ఏంటండి నవ్వేవాళ్ళు మా చిన్నతనంలో? అయితే సాంఘిక నాటకాల్లో కూడా పద్యాలు పెట్టేవారు. వరవిక్రయం సాంఘిక నాటకం, బోల్డ్ పద్యాలు ఉన్నాయి. మధుసేవ సాంఘిక నాటకం, బోల్డ్ పద్యాలు ఉన్నాయి. పద్యం లేకుండా నాటకం ఉండదు. పద్య నాటకం అని చెప్పకలే, నాటకం అంటేనే పద్యం. పద్యం లేకుండా కుదరదు అసలు. పద్య నాటకాలు హాయిగా ప్రజలు విన్నారు. వారేం సంస్కృత పండితులు, వారేమన్నా హాయిగా మనసు మోరు కొట్టి 100 రూపాయలు ఇచ్చి మరీ విన్నారు. ఓ పక్క లోకి శాస్త్రులు చచ్చిపోయి చంద్రమాత ఎడుతుంటే మళ్ళీ పాడమని 100 ఇచ్చేవారు, మాకు నవ్వు వచ్చేది. కొడుకు పోయి ఆవిడ ఎడుతుంటే 100 ఇస్తాడే ఉంటారు. నాటకం నాటకం రసమయం అంతే. బాగా పాడింది ఆవిడ. ఇది గమనించండి, ఆ రాగ ధోరణి, ఆ మాధుర్యం ఎక్కడుంది? రాగం తీయడంలో, సంగీతంలో ఉంది. సంగీతానికి ఆ అజంత భాషకే సాధ్యం అది. అందుకే తమిళం కానీ, ఇంగ్లీషు కానీ, ఇతర భాషలు కానీ మీకు ఏదైనా అల్లంత పదాలు ఎక్కువగా ఉండే భాషలో సంగీతం వృద్ధి చెందదు. తెలుగులో మాత్రమే వృద్ధి చెందుతుంది. రామాచార్య గారు అదృష్టవంతులు, తెలుగువాడై ఉండడం వల్ల ఆ కళను మరింత వృద్ధి చేస్తున్నారు. అందుకోసం మీకు కారణంగా చూడండి, త్యాగరాజ కీర్తనలు ఎక్కువ భాగం తమిళులు ఎంత గొప్పలు చెప్పుకున్నా, మా భాష ఎంత గొప్పదన్నా, మిత్ర భాషలను ఎంత కించిపరిచమన్నా, చచ్చినట్టు త్యాగరాజ కీర్తనలు పాడాల్సిందే. ఇంకో కీర్తన కుదరదు. త్యాగరాజ కీర్తనని తెలుగు వాళ్ళు తెలుగులో రాశాడు. మన అదృష్టవంతులు ఆ మహానుభావుడు తెలుగులో రాశాడు. ఆయన తమిళంలో రాయిద్దరు ఎవరైనా అన్నారా? ఆయన పుట్టిందే తిరువయ్యూరై. సంగీతానికి అనుకూలమైన భాష కాబట్టి త్యాగరాజు దానం తీసుకోండి. ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు తమిళనాడు అంతా త్యాగరాజ కీర్తనడే, తెలుగులో పాడాల్సిందే. తమిళంలో త్యాగరాజ కీర్తనం లేదు, ఎంత అదృష్టం అంటే అది. త్యాగరాజు తమిళుడా తెలుగువాడా, మనకెందుకంటే ఆ గొడవ, రాసిన పాటలన్నీ తెలుగులో ఉంటే. ఇప్పుడు తండ్రి పొడిగెంత పొట్టెంత మనకెందుకు, ఆస్తి మనకి ఇస్తే సరిపోయాయి. త్యాగరాజు మనకి ఇచ్చాడు, అయిపోయింది. ఆస్తి మనకి ఇచ్చాడు. ఆయన పొడుగ్గా ఉన్నాడా పొట్టిగా ఉన్నాడా మనకెందుకు? ఆయన అందంగా ఉన్నాడా లేదా? ఆస్తి మనకి ఇచ్చాడు కదా. ఆయన ఆస్తి అంతా మనకి ఇచ్చాడు. అంటే తీయని భాష అంటే తెలుగు ఖండాన్ని ఎందుకన్నాడు కృష్ణదేవరాయలంటే, ఈ తీయదనం మాధుర్యం, ఈ మాధుర్యం రాగం వల్ల వస్తుంది. రాగం తీసే అవకాశం అజంత భాషకే ఉంటుంది, హలంత భాషకు ఉండదు. ఇంత శాస్త్రీయంగా సమాధానం చెప్పచ్చు అండి, తెలుగు ఎంత తీయని భాష అంటే. నా మాతృభాష కాబట్టి నాకు తీయనిది అనద్దండి. ఆఫ్రికాలో ఉండేవాడు కూడా వాడి భాష తీయగానే ఉంటుంది. తల్లి కాకి పిల్ల కాకికి ముద్దు, దానికే ఉందండి, ఎలా కాదంటాం. మన భాష ఖచ్చితంగా తీయంది, మిగిలిన అన్నిటికంటే తీయంది. దీన్ని తీయకపోవడం ఇప్పుడు దోషం మనం ఇక్కడ. అందుకే నా మహానుభావుడు తెలుగు కండ. అంతేకాదు, ఎలా నృపులు గొడవ ఎరుగవే భాషాడు. ఆ రోజుల్లో ఈ రాష్ట్రాలు ఉన్నట్టుగానే చిన్న చిన్న రాజ్యాలండి, అంగవంగ, కళింగ కాశ్మీర్, ఆంధ్రదేశంలో 500 రాజ్యాలు ఉండేవి. భారతదేశం 500 రాజ్యాలు ఉండేవి భారతదేశంలో. అవే తర్వాత సంస్థానాల కింద మారాయి. అక్కడ చాలా ప్రాంతీయ భాషలు ఉండేవి. కృష్ణదేవరాయలు అంతర్జాతీయ మహాసభలు జరిపినప్పుడు అందరూ వచ్చేవారు. సాహిత్య మహాసభలు అవి భువనవిజయంలో జరిపేవాడు కదా. అప్పుడు ఆయన అంతమంది ఉండగా తెలుగే నాకు ఇష్టమైన భాష అని ప్రకటించాడు. అంత గొప్ప భాష కృష్ణదేవరాయలకు ఇష్టం కాదండి. ఆలోచించండి దయచేసి, ఆముక్తమాల్యద గ్రంథంలో చెప్పినప్పుడు విష్ణువు కృష్ణదేవరాయల కేరపడు నాకు ఇష్టమైన భాష తెలుగు అన్నాడు. అంటే విష్ణువుకి ఇష్టమైన భాష తెలుగు, దేవుడికి ఇష్టమైన భాషను పోగొట్టుకుంటున్నామంటే మనం భక్తులవా దెయ్యాలవా? ఎంత తప్పు చేస్తున్నాం, ఎంత అశ్రద్ధ చేస్తున్నాం తెలుగు పట్ల. అందుకే నాకు సాహిత్యం, పద్యం గురించి మాట్లాడమంటే పరమోత్సాహంగా ఉంటుందండి. ఏదో కార్తీక మాసం మహిమ పురాణం చెప్పేయచ్చు, అంతకంటే కూడా ఇది నాకు గొప్ప అవకాశం. ప్రసాద్ గారు కల్పించారు. ఆయన మాట పద్య వైభవం అనగానే నేను నాకు మనవడు పుట్టినంత ఆనందమైంది. అమ్మయ్య నా మనవడికి దీన్ని అందిస్తున్నవరా అనుకున్నాను నేను. లేకపోతే కార్తీక మాసం పురాణం ఏదో చెప్పేసండి, స్నానం మహిమ, దీపం మహిమ వదిలిపోతుంది. అది చెప్పడానికి చాలామంది ఉన్నారు, నేనెందుకు?
పద్య వైభవం ఇది. ఈ ఈ పద్యాన్ని మనం తెలుగు వారికి అందించద్దా, తర్వాత తరాలకు అందించద్దా,